వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్డెన్ గృహిణి. మన ఇల్లు మన వంట మన ఆరోగ్యం. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనిత అని. నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా, యా మన కిచెన్లో దొరికే ఒక మంచి హర్బ్ అనే చెప్పచ్చండి. మన ఛానల్ ఏంటంటే గోల్డెన్ గృహిణి, మన ఇల్లు మన వంట మన ఆరోగ్యం. సో ఈరోజు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మెంతులు, మనకి పూర్వం నుంచి అంటే సెంచరీస్ నుంచి కూడా మనం ఫుడ్లో మన కుకింగ్లో వాడుతున్నామండి. సో ఎందుకు ఇంత పాపులర్ అయిందంటే బికాజ్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీస్. సో దాని మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి, మన హెల్త్కి ఎలా ఉపయోగపడుతుందో, బెనిఫిట్ ఇస్తుందో అన్నది మనం ఇప్పుడు వీడియోలో చూడబోతున్నాం. సో బిఫోర్ దాట్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట సింబల్ పక్కనే ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే ఆల్ అని ప్రెస్ చేస్తే, ట్యాప్ చేశాక ఆప్షన్స్ వస్తాయి, ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ వచ్చి చూసేయచ్చు. యా సో ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం, దాని హెల్త్ బెనిఫిట్స్ అనేది. సో మెంతులు, ఫెనుగ్రిక్ సీడ్స్ అంటారు, మనం మెంతులు పౌడర్ చేసుకుని వాడుకుంటాం. అండ్ మెంతాకు, మెంతాకు దొరుకుతుంది కదా, సో ఆకు మనం ఫుడ్లో వాడుకుంటాం. అండ్ మెంతాకుని పౌడర్ చేసుకుని అంటే ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటే కసూరి మేతి అంటారు కదా, బిర్యానీలో కొన్ని కర్రీస్లో వేస్తారు. సో కసూరి మేతి మనం ఎలాగైనా వాడుకోవచ్చండి. సో ఫస్ట్ వచ్చి ఈ మెంతులు డయాబెటిక్ పేషెంట్స్ అండి, నెంబర్ వన్ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే, మన బాడీలో ఉండే బ్లడ్ ఉంటుంది కదా, సో బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్, మనం తినే ఫుడ్ బ్లడ్లో కలిసి షుగర్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో ఆ షుగర్ లెవెల్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది, కాన్స్టెంట్గా. సో అదే కాకుండా స్టేబుల్గా ఉంటారు కదా, సో అలాగా దాన్ని మెయింటైన్ చేస్తుంది, అంటే అప్స్ డౌన్స్ అలా ఉండదు. ఇదే కాకుండా మన ప్రొడక్షన్ అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ లెవెల్, అంటే మనకి ఇన్సులిన్ అన్న హార్మోన్ మనకి తక్కువగా ఉత్పత్తి అవుతుందండి ఈ డయాబెటిక్ పేషెంట్స్లో. సో ఇదేంటంటే ప్రొడక్షన్ని కూడా వృద్ధి చెందేలా చేస్తుంది ఆ ప్రొడక్షన్ కూడా. సో దీనివల్ల డయాబెటిక్ పేషెంట్స్కి చాలా బెనిఫిట్. సో మీరు ఎలా వాడుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. సో ఎప్పుడు బ్లడ్లో షుగర్ లెవెల్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి కదా డయాబెటిక్ పేషెంట్స్. సో అందుకని మనం కొంచెం మెంతులు ఉంటాయి కదా, సో నైట్ అంతా ఒక 2 స్పూన్ 2 టీ స్పూన్స్ నైట్ అంతా సోక్ చేసేసి వాటర్లో, సో పొద్దున్నే ఆ వాటర్ స్ట్రెయిన్ చేసుకుని అలాగే తాగేయచ్చు, లేదా మేము అస్సలు తాగలేమని అనుకుంటే మాత్రం, సో స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని ఒకసారి బాయిల్ చేసుకుని టీలా కూడా తాగచ్చండి. సో దీని వల్ల కూడా మీకు చాలా ఉపయోగం ఉంది. సో మీ ఇష్టం, మీ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చి లాక్టేషన్. సో డెలివరీ అయిన ఉమెన్ ఉంటారు కదా, బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ కానీ, సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏంటంటే ఒక కొంతమందికి ఫస్ట్ మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, కానీ గ్రాడ్యువల్గా ఒక 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుందండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ చాలా బాగా ఫేస్ చేస్తున్నారు. సో ఇదివరకు రోజులు వేరు, ఇప్పుడు వేరు, చాలా చేంజెస్ ఉంటాయి. ఇది ఒక్కటే రీజన్ అని చెప్పను, ఇలా చాలా చేంజెస్ వల్ల సో మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. సో మిల్క్ ప్రొడక్షన్ ఎప్పుడు బాగుండాలి అంటే మెంతాకు ఉంటుంది కదండి, సో అది పప్పు కింద చేసుకుని, లేదా మెంతాకు ఎలాగైనా వాడచ్చు మెంతులు కానీ. సో మనం కావాలంటే మెంతులు కొంచెం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోండి. సో అది ఒక్కొక్క స్పూను బటర్ మిల్క్లో మజ్జిగలో కానీ తాగచ్చు, పాలు మీ ఓపిక. సో ఎలాగైనా తాగినా మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి హెయిర్ గ్రోత్ అండి, హెయిర్కి. సో డాండ్రఫ్ ఉండదు. సో మనకి ఏంటంటే హెయిర్ చాలా, మనం మెంతుతో పౌడర్ కానీ, సో నానబెట్టేసి సోప్ నైట్ అంతా నానబెట్టేసి మెంతుల్ని, సో పెరుగులో కొంచెం ఒక 2 స్పూన్ 2 టీ స్పూన్స్ కర్డ్ వేసేసుకుని నానబెట్టుకుని పొద్దున్నే మిక్సీ చేసేసుకుని ఆ పేస్ట్ని మనం తలకు అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా థిక్గా ఉంటుందండి, చాలా వాల్యూమ్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలా చేసుకోవడం వల్ల. అండ్ ఇదే కాకుండా హెయిర్ గ్రోత్కి, మన హెయిర్ స్కాల్ప్ ఉంటుంది కదండి, మన తల మీద స్కాల్ప్ ఉంటుంది కదా, సో కొంతమందికి ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది, స్కాల్ప్ మీద అక్కడక్కడ కొంచెం జుట్టు కూడా సరిగ్గా రాదండి. సో అలాంటి వాళ్ళకి
సో ఈ మెంతులు వాడుకోవడం వల్ల, ఈ పేస్ట్ అన్నది ఇలా వాడుకోవడం వల్ల జుట్టు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయంటండి. మెయిన్గా మెంతులు హెయిర్కి చాలా బాగా కండిషన్ చేస్తాయి, ఒక కండిషనర్ లాగే పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి వెయిట్ లాస్ అండి. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం కదా. సో ఇప్పుడు ఈ జనరేషన్స్లో చాలా చాలా చిన్న ప్రాబ్లం కాదు, దీని నుంచి చాలా ప్రాబ్లమ్స్ మనకు వచ్చేస్తున్నాయి. సో వెయిట్ లాస్కి ఎలా ఉపయోగపడుతుంది మెంతులు అంటే, మెంతులు ఎలా వాడుకోవచ్చు అని అనుకుంటే, సో నేను పైన చెప్పాను కదా, ఏదర్ టీ కానీ లేదా సో మెంతులు కొంచెం డ్రై రోస్ట్ చేసి పౌడర్ కింద చేసుకుని ఉంచుకుంటే బటర్ మిల్క్లో కానీ తాగొచ్చు, సో పాల్లో వేసుకుని అయినా తాగొచ్చు, అది మీ ఆప్షన్. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం నైట్ అంతా సోక్ చేసి ఆ వాటర్ ఉంటుంది కదా, దాన్ని టీ కింద పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగే డైరెక్ట్గా తాగేయచ్చు, అది మీ ఆప్షన్. సో వెయిట్ లాస్ వాళ్ళకి కూడా సో మెంతులు ఎలా తీసుకున్నా ఇబ్బంది లేదండి. ఆకన్నా ఇలా మెంతులు డైరెక్ట్ సీడ్స్ కింద తీసుకోండి, ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి మీకు. సో వెయిట్ లాస్ ఎలా పనిచేస్తుంది అని అంటే మెంతులు, సో మనం ఈ మెంతులు ఈ సీడ్స్లోని ఒక టైప్ ఫైబర్ ఉందండి, ఆ ఫైబర్ ఏం చేస్తుందంటే మన స్టమక్ ఎప్పుడు ఫుల్గా ఉంచుతుందంట అండి, మన స్టమక్ని ఎప్పుడు ఫుల్గా ఉంచుతుంది. అండ్ ఎక్కడో లైక్ యుఎస్ ఆ ప్లేస్లో కూడా రీసెర్చ్ చేశారంటండి వీటి మీద. సో ఏంటంటే ఆ మెంతాకు టీ ఉంది కదా, సో మెంతులు టీ, ఆ టీ కొంతమందికి పట్టారు, కొంతమందికి ఒక వింగ్ టైప్ ఆఫ్ పీపుల్కి పట్టలేదు. సో పట్టిన వాళ్ళకి ఆకలి చాలా తక్కువ ఉందంటండి, ఇది ఒక రీసెర్చ్లో కూడా తేలింది. సో నచ్చితే మటుకు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి యాక్నీ ఇష్యూస్ అండి. సో పింపుల్స్ అన్నవి సో చాలా పెద్ద ప్రాబ్లం కదా, ఆడవాళ్ళకి ఏంటి మగవాళ్ళకి ఏంటి ఇప్పుడు ఇద్దరికీ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఆడవాళ్ళే అని అనేవారు కానీ ఇప్పుడు ఇద్దరికీ ఉంటున్నాయి పింపుల్స్. సో పింపుల్స్ అన్నవి ఎలా పోతాయి, మెంతుల వల్ల ఎలా పోతాయి, ఇది కూడా ప్యాక్లో పెట్టుకోవాలంటే లేదండి. సో మార్నింగే నేను ఆల్రెడీ మీకు షేర్ చేస్తున్నాను కదా, సో పరగడుపునే నైట్ అంతా మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు ఒక 1/2 గ్లాస్ వాటర్లో సోప్ చేసుకుని, లేకపోతే 1/2 గ్లాస్ వాటర్లో సోప్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకుని తాగడం టీ కానీ ఏదన్నా. సో దీనివల్ల మన బాడీలో ఉండే టాక్సిన్స్, మార్నింగే తాగాలండి, టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది. సో రిమూవ్ చేయడం వల్ల మోస్ట్లీ పింపుల్స్ రెక్టిఫై అవుతాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి మార్నింగ్ లెక్కిసిన వెంటనే అందరూ వాటర్ తాగమంటారు, 1 లీటర్ వాటర్ తాగితే బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ అయిపోతాయి. సో అలా చేసినా కూడా మనకి తగ్గుతుంది కదా పింపుల్స్, ఈ మెంతులే తాగాలా అని. సో అలా చేసినా కూడా తగ్గలేదు అని అనుకుంటే మెంతులు తాగి చూడండి, చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి, ఓకేనా. అండ్ నెక్స్ట్ స్కిన్, మన స్కిన్ హెల్త్ చాలా బాగుంటుందండి. మెంతుల్లో ఒక టైప్ ఆఫ్ న్యాచురల్ ఆయిల్స్ ఉన్నాయి. సో మన స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా లైక్ మాయిశ్చర్గా సాఫ్ట్ అన్గా ఉంచుతుందండి. సో నచ్చితే మటుకు మనం రెగ్యులర్ ఇంటేక్లో మెంతులు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఒక రెసిపీ చేశాను మెంతి పులిహోర అని, సో అది లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు నచ్చితే అది కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీకు ఆ చేదుతనం మాకు తెలియకూడదు అని అనుకుంటే ఆ రెసిపీ కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా. సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిపేషన్ అండి. చాలా చిన్న ప్రాబ్లం అనుకుంటాం మనం, బట్ అది చిన్న ప్రాబ్లం అయితే కాదండి. నేను దీని గురించి డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను, చిన్నపిల్లల్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ నేను ఎలా రెక్టిఫై చేసుకున్నాను అనేది నేను ఒక వీడియో చేస్తాను మీకు. సో కాన్స్టిపేషన్ అంటే మన ఫస్ట్ మెంత్ సీడ్స్ మన డైజెషన్ని బాగా మెరుగుపరుస్తుందండి. ఇదే కాకుండా మనకి చాలా స్టమక్ ఇష్యూస్ ఉంటాయి, డిజార్డర్స్ ఉంటాయి, సో వాటిని కూడా రెక్టిఫై చేస్తుంది ఈ మెంతులు. సో ఎలా పనిచేస్తుంది ఈ మెంతులు అంటే, సో మనకి మెంతి సీడ్స్లో మ్యూసిలేజ్ అనే ఒక కాంపౌండ్ ఉంటుందండి. సో అది ఏం చేస్తుందంటే మనకి స్టూల్ పాస్ అయ్యే చోట మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది కదా, సో మ్యూకస్ని సెక్రెట్ చేసే కెపాసిటీని కొంచెం ఎక్కువ పెంచుతుంది. దీనివల్ల మనకి స్టూల్ పాసేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అలా కాన్స్టిపేషన్ మనం రెక్టిఫై చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి పీసీఓడి రిలీజ్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్. సో అందరికీ తెలిసిందే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, ఇది కూడా చిన్న ప్రాబ్లం కాదు. ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూ కూడా వస్తుంది ఉమెన్లో. సో చిన్న ప్రాబ్లం అయితే కాదండి. సో దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అన్నది అనుకుంటే మనకి, సో ఓవరీస్ ఉంటాయి కదండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మన ఓవరీస్ సో ప్రతి మంత్ ఒక ఎగ్ రిలీజ్ చేస్తాయి యూట్రస్కి. సో ఆ ఎగ్ రిలీజ్ అన్నది సరిగ్గా జరగదు బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవరీస్లో వాటర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. సో దానివల్ల ఎగ్ టైంకి రిలీజ్ అవ్వదు. సో దానివల్ల మనం ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది అన్నది మనం చెప్పలేం. సో ఈ బబుల్స్ని కూడా కరిగించే కెపాసిటీ మెంతుల్లో ఉందంటండి. నచ్చితే మటుకు నేను పైన చెప్పిన ఆప్షన్స్ ఏదన్నా ట్రై చేయండి. నెక్స్ట్ లోవర్ ద కొలెస్ట్రాల్ లెవెల్.
సో హార్ట్ డిసీజెస్ మెయిన్గా ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడం వల్ల చాలా ఇష్యూస్ ఉంటాయి, బట్ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా ఒక మేజర్ ఇష్యూ అని చెప్పచ్చు హార్ట్ డిసీజెస్కి. సో దీన్ని కూడా తక్కువ చేయవచ్చు. ఈ మెంతి సీడ్స్ ఫస్ట్ మన బ్లడ్లో ఉన్న, బ్లడ్లో టూ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయండి, గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. సో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుందంటండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇదే కాక మనకి లివర్ నుంచి కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఆ కొలెస్ట్రాల్ టోటల్గా గుడ్ ఆర్ బ్యాడ్ ఏదన్నా ప్రొడక్షన్, కొలెస్ట్రాల్ లెవెల్ ప్రొడక్షన్ కూడా తగ్గిస్తుంది అంటండి మెంతి సీడ్స్. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో నచ్చితే మటుకు ట్రై చేయండి ఫ్రెండ్స్. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఆప్షన్స్ ఎలా ట్రై చేయొచ్చు అనేది, మీ ఆప్షన్. బట్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, వెయిట్ లాస్ పేషెంట్స్కి కానీ వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పాను కదా, సో అవే ట్రై చేసుకోండి మీరైతే మాత్రం. సో హోప్ ఆ వీడియో చాలా మందికి నచ్చిందని అనుకుంటున్నాను. సో మన కిచెన్లో దొరికాయే కదా, సో మీకు నచ్చితే మటుకు ట్రై చేయండి. సో ఎల్లుండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.